Hi friends, andariki namaskaram. Ee roju video lo blouse ekkada mudatalu raakonda, bhujala jarakonda, chanka daggara mudatalu raakonda blouse ni ela cutting cheskovali anedi ee video lo meeku vivaranga chupistanu. Ippudu chupistundi blouse piece anamata. Idi two sides anedi border vachindi. చిన్న బార్డర్ వచ్చేసి నడుంకి వస్తుంది, పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి అనేది వస్తుంది. తర్వాత శారీ అనేది చూపిస్తాను. శారీ వచ్చేసి పళ్ళు బ్లూ కలరు, తర్వాత రెడ్ కలర్ శారీ అనేది వచ్చింది. ఓన్లీ ఐడియా కోసం మీకు చూపిస్తాను. ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకున్నప్పుడు మీకు పర్ఫెక్ట్గా కుదరకపోతే ఇప్పుడు కొలతలు అనేది తీసుకోండి. కొలతలు అనేది ఎలా కొలతలు తీసుకోవాలో కూడా మీకు ఇప్పుడు వివరంగా చూపిస్తాను. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ లైనింగ్ అనేది తీసుకుంటాను. లైనింగ్ అనేది రెండు లైనింగ్లు అనేది వచ్చాయి. ఒక లైనింగ్ అనేది కస్టమర్ ఇచ్చారు, అది సరిపోవడం లేదు. ఎందుకంటే ఇది 39 సైజ్ బ్లౌజ్ కాబట్టి సరిపోవడం లేదు. అందుకనే నా దగ్గర ఉన్న పీస్ అనేది తీసుకొని తడిపి ఆరబెట్టి ఐరన్ అనేది చేసుకోను. ఇప్పుడు లైనింగ్ని రెండు ఫోల్డింగ్లో వేసుకొని ఏమాత్రం ఎచ్చు తగ్గులు ఉంటే కరెక్ట్గా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచీ అనేది విడిచిపెట్టి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ హాఫ్ ఇంచీ ఎందుకని అంటే స్టిచ్చింగ్ కోసమనే ముందే విడిచిపెట్టేస్తాను. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేస్తే కనిపించదు కదా, అందుకే ఇంక వేరే క్లాత్ ఉంది కదా హ్యాండ్స్ కోసం అనేది పెట్టాను. ఆ క్లాత్ అనేది తీసుకొని ముందుగా కొలతలు అనేది చూద్దాం. ముందుగా వచ్చేసి చెస్ట్ వచ్చేసి 39. ఫస్ట్ పొడవు రాసుకుందాం. పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచీలు, చెస్ట్ వచ్చేసి 32 ఇంచీలు, తర్వాత నడుము, తర్వాత వచ్చేసి ఆర్మ్ హోల్. ఎప్పుడైనా సరే ఆర్మ్ హోల్ అనేది మీరు తీసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ తీసుకుంటే 17 ఇంచీలు ఉంది. 17 ఇంచీలని సగం చేసుకుంటే 8.5 అనేది వచ్చింది. షోల్డర్ అనేది కుట్టిన తర్వాత 2.5 రావాలి. ఇవన్నీ కుట్టిన తర్వాతే రావాలి కొలతలు అనేది. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచీలు, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచీలు. ఇది బాడీ కొలతలు అనమాట. ఇలా కొలతలు తీసుకొని మీరు బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టుకొని ముందుగా పొడవు అనేది మార్కింగ్ చేసుకుందాం. ఈ మార్కింగ్ నుంచి కొలత అనేది చూసుకుంటే 14 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచి విడిచిపెట్టేసి ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోండి. లేదు 14 ఇంచీలకి 1 ఇంచి ప్లస్ చేసుకొని మార్కింగ్ చేసుకున్నా ఓకే. ఇది ఓన్లీ మీకు తెలియడానికని. ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ అనేది చూద్దాం. బ్లౌజ్ సైజ్ వచ్చేసి చెస్ట్ 39 ఉంది కదా, ఇది పెద్ద సైజ్ వచ్చింది. అందుకని నెక్ విడత వచ్చేసి 2.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోండి. 2.5 ఇంచీలు, భుజాలు జారితే 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకుంటాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచీలు అనేది డౌన్ చేసుకుంటాను. షోల్డర్ 3.5 ఎందుకంటే హ్యాండ్ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్లో పోతుంది, నెక్ సైడ్ వచ్చేసి 0.5 ఇంచి, మధ్యలో వచ్చేది 2.5 ఇంచీలు అనేది వస్తుంది. అంటే మనం ఎంత కొలత ఉందో దానికి 3.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే షోల్డరు సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 39 కదా, 39ని 40 చేసుకొని 40 నాలుగు భాగాలు చేసుకుంటే 10 వస్తుంది కదా, 10 అనేది చెస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవడం. ఇప్పుడు నడుము వచ్చేసి 32.5 కదా, 32.5 నాలుగు భాగాలు చేసుకుంటే 8 ఒక పాయింట్ దగ్గర ఒక మార్కింగు, తర్వాత డాట్స్ కోసం 1 ఇంచి దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ నడుము కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 2 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ నెక్ పొడవు, బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి 9 ఇంచీలు. 9 ఇంచీలు అనేది నెక్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ విడత వచ్చేసరికి పైన వచ్చేసి 2.5 ఇంచీలు వెడల్పు తీసుకున్నాం కదా, కింద వచ్చేసి 3 ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన కింద కలుపుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే నెక్ జారినట్టుంటే పైన 2.5 తీసుకొని కింద వచ్చేసి 2.5 ఇంచి తీసుకోండి. లేదు అని అంటే పైన 2.5 తీసుకొని కింద వచ్చేసి 3 ఇంచీలు అనేది తీసుకుంటే మనకి నెక్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది, అప్పుడు నెక్ అనేది జారదు. ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి 1.5 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఆర్మ్ హోల్ షేప్ తీసుకుంటే ఆర్మ్ హోల్ షేప్ అనేది రెడీ అవుతుంది. ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకున్నాం కదా, 1.5 ఇంచి లోత్ అనేది పెట్టి తీసుకున్నాం కదా. ఈ మార్కింగ్ నుంచి రౌండ్ చూద్దాం. రౌండ్ వచ్చేసి 8.5 రావాలి కదా, ఇక్కడ వచ్చేసి నాకు రౌండ్ వచ్చేసి 8.5 అనేది వచ్చింది. ఒకసారి చెస్ట్ కొలత కూడా చూసుకుంటాను. చెస్ట్ వచ్చేసి 10 ఇంచీలు ఉంది. ఆర్మ్ హోల్ ఎంత ఉంటే అంతే రౌండ్ అనేది రావాలి. ఇక్కడ 8.5 ఉండాలి కదా, 8.5 అనేది కొలత అనేది చూసుకుంటే కరెక్ట్గా 8.5 అనేది వచ్చింది.
ఇప్పుడు పైనుండి చూసుకుందాం. పైనుండి అయితే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు పైనుండి కొలత అనేది ఆర్మ్ రౌండ్ చూసుకుంటే 9 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ అనేది సరిపోయింది కదా. ఇక్కడే మనకి ముడతలు అనేది వస్తుంది ఆర్మ్ రౌండ్ దగ్గర, నెక్ దగ్గర. మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. నెక్ ఎప్పుడైనా జారితే పైన కొంచెం తక్కువ పెట్టి కింద విడత వచ్చేసి కొంచెం పెంచండి. అలా విడత అనేది ఎక్కువ పెంచినా సరే బ్లౌజ్ అనేది వెడల్పు అనేది ఎక్కువ అయిపోతుంది, అప్పుడు అది బాగోదు. విడత అనేది కొంచెం పైన 2.5 పెట్టుకొని కింద వచ్చేసి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ డాట్ అనేది చూద్దాం. బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచీలు అనేది ఈ బ్లౌజ్కి పెట్టుకుంటే సరిపోతుంది. 4.5 ఇంచీలు పొడవు అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇటు అటు కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఓపెన్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది అప్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ పీస్ని అనేది కటింగ్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ అనేది అప్ చేసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ మార్కింగ్ కూడా సేమ్ అవతల సైడ్ వచ్చేటట్టు మార్కింగ్ అనేది చేసుకోండి. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సేమ్ లైనింగ్ అనేది తీసుకుంటాను. ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా ఉంది. క్రాస్ కటింగ్ కావాలనంటే బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా క్రాస్ అనేది పెట్టుకొని చుట్టూ డ్రా చేసుకోండి బ్యాక్ పార్టు. మీ క్రాస్ కటింగ్ అనేది ఎలా అనేది చాలా వీడియోస్ పెట్టాను. అదే స్ట్రైట్ కటింగ్ కావాలంటే ఈ విధంగా స్ట్రైట్ పెట్టుకొని మొత్తం ఫుల్ డ్రా చేసుకొని 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అనేది మార్కింగ్ చేస్తాను. మార్కింగ్ చేసినప్పుడు మెయిన్ కొలతలు అనేది పెట్టుకొని నేను ఇక్కడ వచ్చేసి మార్కింగ్ చేసుకుంటాను. ఎప్పుడైనా సరే బ్లౌజెస్కి బ్యాక్ ఉన్న ఫ్రంట్కి నెక్ తర్వాత షోల్డర్ తర్వాత ఆర్మ్ హోల్ అనేది మారదు. నెక్ విడత వచ్చేసి 2.5, షోల్డర్ విడత వచ్చేసి 3.5, ఆర్మ్ హోల్ వచ్చేసి డౌన్ వచ్చేసి 6 ఇంచీలు, చెస్ట్ వచ్చేసి 10.5, 1/2 ఇంచ్ అనేది పెంచాను ఇక్కడ 10.5 ఇంచీలు. ఇప్పుడు ఆర్మ్ హోల్ లోత్ చూద్దాం. బ్యాక్ పార్ట్ అనేది 1.5 ఇంచి అనేది పెట్టుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ ఇచ్చేసి 3/4 ఇంచి అనేది పెట్టుకొని ఆర్మ్ హోల్ షేప్ అనేది తీసుకుంటే సరిపోతుంది. అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 3/4 ఇంచ్ అనేది తగ్గించాము. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది చూసుకోండి. ఎక్కువగానే పెట్టారని అంటే మీరు 1 ఇంచి 1.5 ఇంచి కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కువ పెట్టారని అంటే ముందు వచ్చేసి ముడత అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పొడవు, ఫ్రంట్ పార్ట్ పొడవు. బ్యాక్ పార్ట్ 15 ఇంచీలు కదా పెట్టుకున్నాం. 15 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం. అంటే 14కి 1 ఇంచి ప్లస్ చేసుకుంటే 15 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, పైకి ఒక 1.5 ఇంచి దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవడం. అంటే 15 ఇంచీలకి 1.5 ఇంచి అనేది తగ్గించాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవు 6.5 ఇంచీలు. 6.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, నేను ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోలేదు, 6.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత విడత వచ్చేసి 3 ఇంచీలు అనేది కింద పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే వెడల్పు అనేది పెంచినప్పుడు నెక్ అనేది పొడవు అనేది తగ్గించాలి. ఇప్పుడు పైన కింద కలుపుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవడం. అంటే పైన 2.5 అనేది పెట్టుకున్నాం, కింద వచ్చేసి 3 ఇంచీలు అనేది వెడల్పు అనేది నెక్ పెట్టుకొని రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు పైన 2.5 పెట్టాం కదా, ఈ బ్లౌజ్కి కింద 3 ఇంచీలు పెట్టాం కదా, అంటే పైనకి కిందకి వెడల్పు అనేది పెరిగింది. వెడల్పు పెరిగినప్పటికీ పొడవు అనేది తగ్గించేయాలి. 1/2 ఇంచ్ అనేది పొడవు తగ్గించాలి, లేదంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది పాడవుతుంది. ఇప్పుడు ఊక్స్ కాజా పట్టి వచ్చేసి 5.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని సైడ్ మార్కింగ్ కోసమని బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా పెట్టుకుంటే ఫ్రంట్ కంటే బ్యాక్ 1 ఇంచి అనేది పొడవు ఉంది. అంటే ఫ్రంట్ కంటే బ్యాక్ 2 ఇంచీలు పొడవు ఉండేటట్టు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చెస్ట్ 10.5 పెట్టుకున్నాం కదా, ఈ విడత కూడా 10.5 పెట్టుకొని పైన కింద కలుపుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసమని 1-2 ఇంచీలు అనేది కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 ఇంచి అనేది అప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి పెద్ద డాట్ వచ్చేసి షోల్డర్ మధ్యలో అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది. లేదు అని అంటే ఊక్స్ కాజా పట్టి సైడ్ నుంచి 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, అక్కడ నుంచి 2.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచీలు అనేది పొడవు అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి.
డ్రా చేసుకున్న తర్వాత సైడ్ డాట్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్ డాట్స్ అనేది కలుపుకున్నాక ఇక్కడ ఊక్స్ కాజా పట్టి నుంచి చివరి వరకు షేప్ అనేది తీసుకోవడం. ఈ విధంగా మీరు షేప్ అనేది తీసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది కూర్చుంటుంది. లాస్ట్లో వచ్చేసి సైడ్స్ ఉంది కదా, ఆ సైడ్స్లో 1/2 ఇంచీ కానీ 1/3 ఇంచీ కానీ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. సైడ్స్ 1/3 ఇంచీ 1/2 ఇంచీ అనేది ఎందుకు పెంచుకుంటామంటే, ఎవరికైతే నడుము అనేది పెద్దగా ఉంటుందో వాళ్ళకి మాత్రమే పెంచుతాము, సన్నంగా ఉండే వాళ్ళకి అనేది పెంచకూడదు. అప్పుడు బ్లౌజ్ అనేది ఫ్లాట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్. ఎవరికైతే నడుము కొంచెం పెద్దగా ఉంటుందో వాళ్ళకి మాత్రమే సైడ్ అనేది 1/2 ఇంచీ లేదా 1/3 ఇంచీ అనేది పెంచితే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన డాట్స్ అనేది చూద్దాం. నెక్ నుంచి 1/2 ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్ నుంచి కింద వరకు టేప్ పెట్టి సెంటర్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత 3 ఇంచీలు అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ 3 ఇంచీలు అనేదే కాదు, డాట్ మధ్యలో 2 ఇంచీలు అనేది గ్యాప్ అనేది రావాలి. ఎటు చూసినా మనకి డాట్ మధ్యలో 2 ఇంచీలు అనేది గ్యాప్ వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత ఈ 2 డాట్లకు సరిపోయేటట్టు ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇంకో డాట్ అనేది పెట్టుకోండి. ఇంకో డాట్ పెట్టుకొని ఈ చెంక దగ్గర లోతు ఉంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని దీని పక్కనే 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ చెంక దగ్గర డాట్ అనేది లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో చూసుకోండి, ఎటు చూసినా సరే 2 ఇంచీలు అనేది వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ నార్మల్గా డాట్స్ అనేవి రావాలనంటే 2 ఇంచీలు అనేది మధ్యలో వచ్చేటట్టు చూసుకుంటే అప్పుడు డాట్స్ అనేవి కరెక్ట్గా వస్తుంది. 1/2 ఇంచీ అనేది వస్తే పైన కప్పులా వస్తుంది. మీకు నచ్చినట్టు అనేది మీ బ్లౌజ్ అనేది డ్రా చేసుకోండి. ఎవరికైతే కప్పులా కావాలో వాళ్ళకి 1/2 అనేది మధ్యలో గ్యాప్ చూసుకోండి. ఎవరికైతే మీకు నార్మల్గా కావాలనంటే మధ్యలో 2 ఇంచీలు అనేది గ్యాప్ ఉండేటట్టు డాట్స్ అనేవి చూసుకోండి. ఇప్పుడు ఏదైతే డాట్స్ అనే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సేమ్ అవతల సైడ్ కూడా ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఆ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత బెల్ట్ వెడల్పు అనేది తెలియడానికి ఈ విధంగా టేప్ తీసుకొని వెడల్పు అనేది చూసుకుంటే ఇది 13 ఇంచీలు వచ్చింది. 13 ఇంచీలకు 2 ఇంచీలు అనేది మైనస్ చేసుకుంటే 11 ఇంచీలు అనేది వెడల్పు అనేది బెల్ట్కి తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే బెల్ట్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడు 2 పొరలు వచ్చేటట్టు లైనింగ్ అనేది చూసుకోండి. ఇక్కడ నేను 2 పొరల మీద కటింగ్ చేసుకుంటాను, కానీ 4 పొరలు అంటే 2 సైడ్ షేప్ బెల్ట్లు అనేది 4 పొరలు ఉండేటట్టు చూసుకోండి. ఒక షేప్ బెల్ట్ 2 పొరల కంటే ఇంకెక్కువ ఉన్నా సరే లైనింగు కొంచెం థిక్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఊక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి 4 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని సైడ్స్ వచ్చేసి 3.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. వెడల్పు అనేది చూసుకుంటే ఇక్కడ 12 ఇంచీలు ఉంది కదా, అంటే మనకు 11 ఇంచీలు అనేది సరిపోతుంది కదా. సైడ్స్ అనేవి ఏమాత్రం ఈ విధంగా హెచ్చుతగ్గులు ఉంటే హెచ్చుతగ్గులు అనేది కటింగ్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్ బెల్ట్ షేప్ బెల్ట్ అని అంటే 4 ఇంచీలు ఊక్స్ కాజా పట్టి సైడు, ఇవతల సైడు ఓపెన్ సైడు 3.5 ఇంచీలు, మధ్యలో 3 ఇంచీలు, ఇదే కరెక్ట్ షేప్ బెల్ట్ అనమాట. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరెవరైతే కొలతలు తీసుకుంటారో వాళ్ళకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. లేదు బ్లౌజ్ సేమ్గా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకునే వాళ్ళకి ఆల్రెడీ వీడియోలు పెడతాను కొలత బ్లౌజ్ ప్రకారం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో, అలా కూడా కటింగ్ చేసుకున్నా ఓకే బ్లౌజ్ నీట్గానే వస్తుంది. ఇక్కడ ఈ పీస్ పైన కొలతలు అనేది రాసుకున్నాం కదా. ఎప్పుడైనా సరే మీకు బాడీ కొలతల ప్రకారము బ్లౌజ్ కుట్టుకోవాలనంటే ఈ విధంగా కొలతలు అనేది తీసుకోండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆర్మ్ హోల్ దగ్గర మీరు అక్కడ ఆర్మ్ హోల్ ఎవరిదైతే ఆర్మ్ రౌండ్ ఉంటుందో ఆ రౌండ్ చుట్టూ చూసుకోండి. చూసుకుంటే ఎంత వస్తే దానికి సగం చేసుకుంటే సరిపోతుంది. నెక్కు అన్ని కొలతలు ఇలా రాశాను కదా, ఎప్పుడైనా కొలతలు తీసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలంటే ఇలాగే కటింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కొలతలు చూద్దాం. ఇక్కడ 4 పొరలు వచ్చేటట్టు ఎంత వెడల్పు అనేది కావాలో అంత వెడల్పు అనేది తీసుకున్న ఓన్లీ లైనింగ్ క్లాత్కే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేయొద్దు. ప్లెయిన్ బ్లౌజ్కి ఎలా ఫోల్డింగ్ చేయాలో ముందు వీడియోలో అనేది మీకు చూపించాను. ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసి సైడ్స్ అనేది జాయింట్ చేసుకుంటే అది సైడ్ ఖర్చులోనికి పోతుంది. అదే లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అనేది ఫోల్డింగ్ చేసుకొని ఈ సైడ్స్ ఉంది కదా గ్యాప్, ఇది క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు హ్యాండ్ పడవ చూద్దాం. హ్యాండ్ పడవ వచ్చేసి 9 ఇంచీలు. 9 ఇంచీలకు 1 ఇంచ్ ప్లస్ చేసుకుంటే 10 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ నాకు కరెక్ట్గా 10 ఇంచీలు అనేది ఉంది. ఇప్పుడే ఇక్కడ 1 ఇంచ్ అనేది విడత అనేది ఇక్కడ నేను లైన్ అనేది డ్రా చేసుకుంటాను. ఓపెన్ సైడ్ వచ్చేసి 3.5 ఇంచీ అనేది ఇక్కడ డౌన్ చేసుకుంటాను. ఖర్చు కోసం వచ్చేసి 2 ఇంచీలు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ షేప్ అనేది కొంచెం స్లోగా ఈ విధంగా తీసుకుంటే మీకు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కింద రౌండ్ వచ్చేసి 5.35 ఇంచీ దగ్గర ఒక మార్కింగు, తర్వాత 2 ఇంచీలు అనేది ఖర్చు. ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. రౌండ్ 8.5 రావాలి కదా, ఇక్కడ 9 వచ్చింది. 9 వస్తే ఒకసారి ఖర్చు అనేది నేను ఎంత పెట్టానో ఒకసారి చెక్ చేసుకుంటా. 2 ఇంచీలు అన్నాను కదా, 2 ఇంచీలు పెట్టాను, 1.5 ఇంచీ అనేది పెట్టాను. ఒకసారి చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుంటే ఇక్కడ నేను 1.5 పెట్టాను 2 ఇంచీల దగ్గర. ఖర్చు అనేది మార్కింగ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి రౌండ్ అనేది చూసుకుంటే ఇక్కడ కరెక్ట్గా 8.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు కింద రౌండ్ వచ్చేసి 5.35 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, మధ్యలో కూడా 7 ఇంచీలు అనేది ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత 7 ఇంచీలు అనేది లోపలికి వచ్చింది కదా, 7 ఇంచీల దగ్గర 0.5 ఇంచీ అనేది లోపలికి వచ్చినప్పుడు ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఈ విధంగా షేప్ తీసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1 ఇంచీ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్న కట్ చేసుకొని ఖర్చు దగ్గర కూడా చిన్న కట్ చేసుకొని యువతల సైడ్ అనేది తిప్పి ఇప్పుడు ఈ చిన్న చిన్న కట్ దగ్గర మార్కింగ్ చేసుకొని లోత్ అనేది 1.35 ఇంచీ అనేది తీసుకుంటే సరిపోతుంది. 1.35 ఇంచీ అనేది తీసుకొని షేప్ అనేది తీసుకోవాలి. ఈ షేప్ అనేది నేను ఇప్పుడు కటింగ్ చేయను. ఇక్కడ వచ్చేసి క్లాత్ అనేది సరిపోలేదు కదా, ఆ క్లాత్ అనేది జాయింట్ కోసమే ఇక్కడ నాకు వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది. ఇప్పుడు ఇది ఈ విధంగా జాయింట్ చేసి యువతల సైడ్ మీకు తిప్పి చూపిస్తాను చూడండి. జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకొని లోత్ అనేది కటింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ అన్ని పార్ట్స్ కూడా రెడీ అయ్యాయి కదా, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, తర్వాత వచ్చేసి షేప్ బెల్టు, తర్వాత హ్యాండ్స్, మిగిలిన క్లాత్ అనేది ఊక్స్ కాజా పట్టి ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి ఈ బ్లౌజ్కి బ్యాక్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది కాబట్టి మనకి పట్టి అనేది రాదు. ఇప్పుడు మీకు మెయిన్ క్లాత్ అనేది చూపిస్తాను చూడండి. ఈ చిన్న బార్డర్ అనేది బ్యాక్ అనేది వస్తుంది, ఈ పెద్ద బార్డర్ అనేది హ్యాండ్స్కి అనేది వస్తుంది. మీకు తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చేసి చిన్నగా పైపింగ్ అనేది వస్తుంది. బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ కటింగ్ చేసుకున్న బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి పైపింగ్ వచ్చింది, సైడ్స్ అనేది జాయింట్ అనేది చేసుకొని లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకుంటే దీనికి ఇంటర్లాక్ కూడా అవసరం లేదు, బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత చెంక దగ్గర కుట్టు అనేది కలిసిందా లేదా, అంటే ప్లస్ పాయింట్ అనేది వచ్చిందా లేదా అనేది రెండు హ్యాండ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అనేది చెక్ చేసుకోవాలి. షోల్డర్ అవన్నీ, షోల్డరు, తర్వాత ఊక్స్ కాజా పట్టి, తర్వాత షేప్ బెల్టు, ఇవనేది ఇంపార్టెంట్. తర్వాత చెంక దగ్గర నీట్గా వచ్చిందా లేదా ఒకసారి మీరు కూడా చూడండి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా మీకు ఒకసారి యువతల సైడ్ అనేది తిప్పి చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. పైపింగ్ అనేది కొంచెం దొడ్డిదే వేసాను. ఫైనల్గా బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయ్యింది.